గాజువాక నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయంలో విలేకరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీకి గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు గాజువాక నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్లనే ప్రజలు తనకి మరొక అవకాశం ఇస్తారని తెలిపారు. మరి మీ ద్వారా ప్రజానికానికి చివరిగా తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించారని చెప్పేసి నేను కూడా తెలుపుకుంటున్నాను. అందులో ఏమాత్రం కావాలి, వైసీపీ అంతా డ్రామాలు ఆడుతుంది, వైసీపీ అంతా డ్రామాలు ఆడుతుంది తప్ప డ్రామా కంపెనీ లాగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రజల్లో అయితే డిఫరెంట్గా వాళ్ళకి లేదు. దీనికి అందరూ డౌట్ పడక్కర్లేదు. దీనికి ఆయనకు అంత నాలెడ్జ్ లేదని సంగతి ఒకటి, ఏజ్ అయిపోయిందని ఇంకొకటి, ఈ ఇవి అభివృద్ధి చేయలేరని ఇంకొకటి, ఇవన్నీ కూడా రెండు అవుతాయి. విలేకరి సోదరులందరికీ కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేసుకున్నాను. మరి ఈరోజు గాజువాక ఓటరు భవిష్యత్ మరి మన భవిష్యత్తు నిర్ణయించుకునే సమయం అవసరం అయింది. కనుక నేను గాజువాకలో ఉన్న ఓటర్ మహాశయులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను, ఇంకా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని నేను కోరుతున్నాను. అలాగే ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ పోటీ చేస్తున్నాడు, ఆయనకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే అయితే చాలా నమ్మకం ఉంది అభివృద్ధికే తెలుగుదేశం చేసిన కనుక అభివృద్ధికే గాజువాక ప్రజలందరూ కూడా ఓట్లు వేస్తారని చెప్పి నాకు చాలా నమ్మకం ఉంది. మొదట్లో మనకి చాలా మధ్య కొంచెం జంక్ ఉండింది, ఒక స్టార్ వచ్చి పోటీ చేస్తున్నారు అని ఇంకో ఆయన సింపతి అని చెప్పేసి, కానీ ప్రజలు ఈరోజు వన్ సైడెడ్గా ఉన్నారు, ఎక్కడ వెళ్ళా నిరాదరణ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, గాజువాక ఎమ్మెల్యే ఇక్కడ నేను పోటీ చేస్తున్నాను, నేను గెలుస్తాను ఖచ్చితంగా. రేపు జరగబోయే ఎలక్షన్లో మరి తెలుగుదేశం విజయ బ్యాంక మోహిస్తుంది అన్నానికి ఎటువంటి సందేహం అక్కర్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కనుక నేను చివరిగా మీ ప్రెస్ ద్వారా గాజువాకలో ఉన్నటువంటి ప్రధానికానికి నేను సైకిల్ గుర్తు ఓటు వేయాల్సి కూడా కోరుకున్నాను. ఎందుకంటే రేపు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన గాజువాక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారి కావాల్సిన అవసరం ఏదైనా ఉంది. ఈరోజు మరి మిగతా పార్టీలు ఉన్నాయి, డ్రామా పార్టీలు ఆడుతున్న డ్రామాలు, కోడి కత్తి డ్రామా అనేది ఒకటి, అలాగే ఓటు 7 ఫామ్ 7 డిలీషన్ ఒకటి, హత్య నాటకాలు సానుభూతి నాటకాలు, అలాగే ఇక్కడ ఓటర్ డిసైడ్ చేసుకోవాల్సింది మీరు గ్లామర్కి ఓటు వేస్తారా లేకపోతే సింపతికి ఓటు వేస్తారా, లేకపోతే 5 సంవత్సరాలు అంటే అభివృద్ధి చేసినటువంటి మరి పల్లా శ్రీనివాస్కి ఓటు వేస్తారా.